ప్రజల కోసం పోరాడి ఎన్నిసార్లైనా జైలుకి వెళ్ళడానికి రెడీ, తగ్గే పరిస్థితే ఉండదు, పోరాడితే పోయేదేముంది, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన స్ఫూర్తితో ఆయనే మా అండ, ఆయనే మా ధైర్యం. ప్రజల కోసం పోరాడాం, వెంటాడి వేధించి మరీ అరెస్ట్ చేసి జైలుకి పెట్టి బెయిల్ రానికుండా కస్టడీ పిటిషన్లని ఇంకొకటి ఇంకొకటని ఇక్కడ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కావాలని పోలీసుల్ని పావులుగా ఉపయోగించుకొని గత 4.5 సంవత్సరంగా మమ్మల్ని అనేక సార్లు ఇబ్బంది పెడుతూ దాడులు చేస్తూ మాపైన కేసులు పెడుతూ ఇబ్బంది పెట్టాడు. 14 గ్రామాలకు సంబంధించి చిందేపల్లి గ్రామంలో రోడ్డు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ వాడు ఆపేస్తే వాళ్ళ కోసం నిలబడి పోరాడి ప్రాణానికి తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేశాం. మమ్మల్ని కాపాడడానికి పోలీసులు వచ్చారని చెప్పి మాపైనే కేసులు పెట్టి అనవసరంగా ఆ గ్రామంలోని ప్రజల్ని, మా పార్టీ కార్యకర్తల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా కుటుంబ సభ్యులపైన కూడా కేసులు పెట్టారు. దేనికి తగ్గే పరిస్థితి ఉన్నదో 4.5 సంవత్సరంలో దేనికి మేము తగ్గలేదు. ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షంగా ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతున్నాం. ఇప్పటితో 15 కేసులు పెట్టారు, జైలుకి పంపించినంత మాత్రాన మేము వెనకడుగు వేస్తాం, తగ్గుతామని ఈ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వమే. కస్టడీ పిటిషన్ పేరుతో వారం రోజులు ప్రతి ఒక్కరిని బెదిరించడం, భయపెట్టడం. నిన్న మేము ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాలనుకుంటే ఈరోజు పోలీస్ యాక్ట్ 30 శ్రీకాళహస్తి టౌన్లో, అదే ఇక్కడ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి బర్త్డే ఫంక్షన్లో హంగామాలు చేసుకోవాలంటే టౌన్ మొత్తం దిగ్బంధం చేసి ఒక్కరిని కూడా రానికుండా సామాన్యమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ మా వాళ్ళు ఒక 100 మంది ఉంటే ఇక్కడ సిఐలు, కానిస్టేబుల్ వీళ్ళు మధుసూదన్ రెడ్డి మాట విని వచ్చి ఇష్టానుసారంగా లాఠీ ఛార్జ్ చేసి మా వాళ్ళని అందరినీ కొట్టి దూర దూరంగా తరిమేశారు. ఇప్పుడు జస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాల ముందు జరిగిన పరిస్థితి. పోలీసులు కూడా మేము ఒకటే చెప్తున్నాం, పోలీసులు అంటే మా గౌరవం, కాకి షర్టు చూసి గౌరవిస్తాం తప్ప మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని చూసి కాదు. మేమెప్పుడు సహకరిస్తాం పోలీసులకి. ఈరోజు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటారు, రేపు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీ పరిస్థితి మీరు గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టి మాపైన తప్పుడు కేసులు పెట్టిన ఏ పోలీస్ ఆఫీసర్ని వదిలిపెట్టే పరిస్థితే లేదు. హైకోర్టు కోర్టుల ద్వారా వాళ్ళని శిక్షించే తీరుతాం. మమ్మల్ని కేసులు పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించి భయపెట్టాలనుకుంటే అది పోలీసులకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, వాళ్ళ మూర్ఖత్వమే అని తెలియజేసుకుంటూ ఎన్ని కేసులు పెట్టినా తగ్గే పరిస్థితే లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉన్నారు, ఆయన స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. నియోజకవర్గ ప్రజలకి సవినయంగా మేము వేడుకుంటున్నాం, రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి. ఇక్కడ ఒక రాక్షసుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఒక కబ్జాదారుడు గూండాగిరి చేసేవాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాష్ట్రంలో కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఒక్కసారి అందరూ ఆశీర్వదించండి. నియోజకవర్గంలో జనసేన పార్టీ వైపు చూడండి. మీకోసం పోరాటాలు చేసి జైలుకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నియోజకవర్గ ప్రజలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది నాయకులను చూస్తున్నారు, మీకోసం నిస్వార్థంగా ప్రజల కోసం పోరాడి మీకోసం నిలబడుతున్నాం, జైలుకి వెళ్ళడానికి కూడా రెడీ అయ్యాం. ఇంకెన్నిసార్లు జైలుకి పంపించినా వెనకడికి వేసే పరిస్థితే ఉండదు తప్ప ముందడిగే ఉంటుందని మరొకసారి నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి సవినయంగా ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఆలోచించమని ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నా. వినుతకి తోడుగా ఉన్న మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ధైర్యం నింపిన పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, నాగబాబు గారికి, మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసిపిలేటి హరిప్రసాద్ గారికి, మిగతా ఇన్ఛార్జీలందరూ చాలామందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను లోపల ఉన్నప్పుడు వినుతకి అండగా ఉన్న మా జన సైనికులు ప్రతి ఒక్కరికి, ధైర్యంగా నిలబడ్డ జన సైనికులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.